పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటన సందర్భంగా నారాయణఖేడ్ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరు చేసిన 25 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పనులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. 15 వార్డులలో బైక్ ర్యాలీ నిర్వహించి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు కమ్యూనిటీ హాళ్ల శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా బేగం నజీబ్, వైస్ చైర్మన్ ఆహిర్ పరశురాం, కౌన్సిలర్లు పుట్టాల కవిత విట్టల్, మూఢ సంధ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా మన పెన్షన్లు కొన్నటువంటి పెన్షన్లకు ఇబ్బంది ఉండే పెన్షన్ల కొరకు మరొకసారి మనకు రాకపోతే కలెక్టర్ గారితో మాట్లాడి రామకృష్ణ గారు వస్తే చైర్మన్ సమయం మేము అందరూ కలెక్టర్తో మాట్లాడి మాకు 60,000 పెన్షన్లు కొత్తగా తెప్పించాం. ఈ రకంగా మన అందరికీ పెన్షన్లు వచ్చి లెక్క ఎవరికైనా పెన్షన్ రాకపోతే కనుక వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరు మాకు సహకరించారు, మాకు సహకరించినందుకు మీ కౌన్సిల్ వాళ్ళు అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకోవాలని మనం కోరిన అన్నీ కూడా ఇన్సిమిచ్చుగా తీసుకున్నాం. అదే మాదిరిగా తాగడానికి కూడా నీళ్ళు లేకుండా మనం డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు మన బస్సు మిషన్ భాగ్యాల ద్వారా మిషన్ భాగ్యత ద్వారా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. గతంలో మనకు 15 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు వచ్చేది కావు, రోజు మనకు నీళ్ళు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి మీకు అన్ని మౌలిక సదుపాయాలు అందిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరందరూ కూడా గత ఇంతకుముందు సహకరించినట్టు మళ్ళీ భవిష్యత్తు కూడా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.